మెదక్ జిల్లా రామేంపేట మండల కేంద్రంలో సిద్ధిపేట రహదారి రోడ్డు నిర్మాణ పనులు నేటికి 6 సంవత్సరాలు గరుస్తున్నా రోడ్డు నిర్మాణం పనులు జరగటం లేదు. ఈ రోడ్డులో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని, పలువురు రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రజాప్రతినిధులు వెంటనే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని కోరుతూ రామేంపేట పట్టణ శాఖ బీజేపీ అధ్యక్షుడు శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో బస్టాండ్ ఎదురుగా బీజేపీ నాయకులు ధర్నా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు శంకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కొడపర్తి నరేందర్, కటికి కార్తిక్, చింతల శేఖర్, వెలుముల రమేష్, సతీష్ రావు, సిద్ధరాములు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామాయంపేట శాఖ తరఫున రామాయంపేట ప్రాంత ప్రజల కోసము ఈ రోడ్డు 6 సంవత్సరాలుగా పూర్తి చేస్తలేరు. ఇదే హరీష్ రావు హీనంగానే తిరుగుతాడు, ఎమ్మెల్యే పద్మాదేవేంద్ర రెడ్డి హీనంగానే తిరుగుతుంది, ముఖ్యమంత్రి కూడా టైం ను చూసి ఇక్కడ నుంచే తిరుగుతాడు. కానీ ఈ యొక్క ప్రాంత ప్రజలకు ఈ యొక్క రోడ్డు అసంపూర్తిగా ఉండడం వలన ఈ రోజు ఎంతో మంది ప్రమాదాలకు గురవుతున్నారు, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, వాహనాలు ఖరాబ్ అవుతున్నాయి. ఈ రోడ్డు చిన్నగా ఇక్కడ మనం పక్కకు కామారెడ్డి కాన్స్టెన్సీ చూడు, ఇక్కడ గజ్వల్ కాన్స్టెన్సీ చూసినా గానీ పెద్ద పెద్ద రోడ్లు ఉంటాయి, బటర్ఫ్లై లైట్లు ఉంటాయి, అభివృద్ధి కోసం నిధులు కేటాయించుకుంటారు ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులు. కానీ ఈ యొక్క రామాయంపేట పరిస్థితి చూస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అవుతుంది, మున్సిపాలిటీగా ఏర్పడి 4 సంవత్సరాలు అవుతుంది, కానీ ఈ యొక్క రామాయంపేట అభివృద్ధి మాత్రం పూర్తిగా శూన్యము.